హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. పళ్ళు ఎరిగిపోవటానికి కారణాలు ఏంటి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటితో పాటుగా ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాటి వలన ఉపయోగాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాద డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో ఈ డెంటల్ సమస్యలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా 0402349-0102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడచ్చు. హలో మ్యామ్. మ్యామ్, అసలు పళ్ళు అరిగిపోవటానికి రీజన్స్ ఏమి ఉంటాయి? ఇలా అరిగిపోయిన పళ్ళుకి మళ్ళీ పూర్తిగా పళ్ళు తీసి కొత్త పళ్ళు పెట్టుకోవాల్సి వస్తుందా? ఎస్, ఇప్పుడు నోట్లో చాలామందికి అట్రీటెడ్ టీత్ ఉంటాయి. అట్రీటెడ్ టీత్ అంటే అరిగిపోయిన పళ్ళు. పళ్ళు అడిగిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, బ్రషింగ్ విధానం, సింపుల్ బ్రష్ చేసుకునే విధానం సరిగా లేకపోయినా కూడా పళ్ళు అరిగిపోతాయి. చాలామంది పళ్ళు తెల్లగా చేసుకోవాలనో లేకపోతే స్మెల్ రాకుండా ఉండాలనో ఎక్కువసేపు బ్రష్ చేయడం, ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేయడం చేస్తారు, అది తప్పు. రెండోది, నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా తొందరగా పళ్ళు అరిగిపోతాయి. మూడోది, ఫ్లోరిన్ ఏరియాలో ఎక్కువ ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఫ్లోరిన్ అనేది నీటిలో ఉంటుందో వాళ్ళందరికీ కూడా పళ్ళ ఫార్మేషన్లోనే డిఫెక్ట్ ఉంటుంది. ఒకటి, రంగు మాత్రమే కాదు వాటి బలం కూడా వాటికి పూర్తిగా ఉండదు, అంటే స్ట్రెంగ్త్ లేకుండా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే అలా బలహీనంగా పళ్ళు తయారవుతాయో మన నోట్లో శాశ్వత దంతాలు, మనం తినే కొద్దీ మరి 35-40 సంవత్సరాలు వచ్చేసరికి దంతాలన్నీ కూడా అది ముందర పళ్ళు అయితే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం, దంతాలనేవి పూర్తిగా జరుగుతాయి. ఇలా అరిగిపోయినప్పుడు జనరల్గా పేషెంట్ ఫేస్ చేసే ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం పెయిన్, సెన్సిటివిటీ. ఏదైనా చల్లటిది కానీ, వేడిది కానీ, పులుపు కానీ, తీపి కానీ తిన్నప్పుడు సివియర్ పెయిన్ ఒకటి కంప్లైంట్ చేస్తారు. రెండోది, పన్ను ఉండాల్సినంత పొడవు లేకుండా సగానికి అయిపోతే పై పన్ను కింది పన్ను కాంటాక్ట్లోకి రాదండి, అంటే దగ్గర దగ్గరికి రాదు. పన్ను ఉండిందే మన ఫుడ్ను గ్రైండ్ చేయడానికి. ఒక పన్ను ఇంకో పన్ను కాంటాక్ట్లోకి రాకపోతే గ్రైండింగ్ ఎఫిషియన్సీ తగ్గి నమిలి తినలేకపోవడం అనే కంప్లైంట్ కనపడుతుంటుంది. మూడోది, అపీరెన్స్. ఆ పళ్ళు ఏవైతే సగం అయిపోతాయో మొహం ఇలా డ్రాప్ అయిపోతుంది, ఇక్కడ గీతలు వచ్చేస్తాయి మొహం మీద, గీతలు వచ్చి తొందరగా ముడతలు రావడం, ఇలా దవడలన్నీ కిందికి జారిపోవడం, మనకున్న వయసుకన్నా 10-15 సంవత్సరాలు పెద్దగా కనిపించడం లాంటివి జరుగుతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి చిన్నగా అనిపించినా కూడా ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఇది మేజర్ ఇష్యూ. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, తినలేక ఇబ్బంది పడుతుంటారు. ఎపీరెన్స్ 40 ఏళ్ళే ఉన్న 50 ఏళ్ళు ఉన్నట్టు ఎపీరెన్స్ మారిపోవడం వల్ల సైకలాజికల్లీ ఇబ్బంది పడుతుంటారు, సెన్సిటివిటీ పెయిన్తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు పళ్ళు తీయించుకునే ప్రయత్నం చేస్తారు. ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కూడా చేశారు, అలా సగానికి అయిపోయి ఎలాగో పనికి రావట్లేదు, తీయాల్సిన అవసరం లేదు. తీయకుండానే మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నోట్లో ఉండే ప్రతి ఒక్క పన్నుని సరిచేయడం ద్వారా ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి, 100% అయిపోతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సెన్సిటివిటీ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది, నార్మల్గా చిన్న వయసులో ఎలా నమిలి తిన్నామో అలా 100% నమిలి తినచ్చు. మూడోది, హైట్ పెంచడం వల్ల ఎపీరియన్స్ 2-3 నెలల్లోనే మనకి మన ఫేస్లో మజిల్స్ చేంజ్ అయ్యి మనకు చిన్నగా యంగ్గా ఎనర్జెటిక్గా కనపడుతుంటాం. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది. సో పళ్ళు అరిగిపోయినాయనో, విరిగిపోయినాయనో, లేదా ముక్కలు అయిపోయినాయనో తీయించుకునే ప్రయత్నం డెఫినెట్లీ చేయకూడదు. రెడీ, నువ్వు కాల్ సిద్ధంగా ఉన్నారు చూద్దాం. మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో మేడం, నమస్తే. యా మ్యామ్తో మాట్లాడండి. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు క్యాన్సర్ వచ్చి కింద 4 మీద 4 పన్ను కూడా అయింది. ఏమైంది సార్ మీకు? క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది, ఓకే. అయితే ట్రీట్మెంట్ అయిపోయి 1 మంత్ అయింది మేడం. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి, ఓకే. అంటే ఇప్పుడు పన్ను పెట్టించుకోవచ్చా మేడం? పెట్టించుకోవచ్చు సార్. మీరు ఏం తీసుకున్నారు? రేడియేషన్ తీసుకున్నారా, కీమోథెరపీ తీసుకున్నారా, సర్జికల్? కీమోథెరపీ, రేడియేషన్ రెండు తీసుకుంటే 6 నెలలు ఆగాలి సార్. ఎందుకంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ అనేవి పళ్ళ మీద, దవడ ఎముకల మీద కొంతవరకు ఉంటుంది. అది 6 నెలలు అయిన తర్వాత పళ్ళు పెట్టచ్చు. అయినా మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి రండి సార్ బ్రాంచ్కి రండి, విజిట్ చేస్తే మీ పాత రిపోర్ట్లు, మీ క్యాన్సర్ రిపోర్ట్లు, మీరు తీసుకున్న మందులు అవి తీసుకుని వస్తే వెంటనే తీసి పెట్టుకునే పళ్ళైనా అందాక మీరు 6 నెలలు సంవత్సరం వరకు ఉండలేరు కాబట్టి అందాక మీకు ఏమి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. తర్వాత ఒక 6 నెలల తర్వాత మీకు ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి, అప్పుడు పర్మనెంట్ పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్కి చాలామందికి నోట్లో పుళ్ళు పడుతుంటాయి, దవడల్లో పుళ్ళు పడుతుంటాయి, అలాగే దవడలు గట్టి పడిపోతుంటాయి. అంటే నోరు తెరుచుకోవాలి, జనరల్గా 30-40 సెంటీమీటర్లు నోరు తెరవాలి ఇలా అంటే. అలా కాకుండా కొంతమందికి 5-10 దగ్గర ఆగిపోతుంటాయి, జస్ట్ 2 వేళ్ళు పట్టడం దగ్గర ఆగిపోతుంది. అలాంటి చేంజెస్ ఎవరికైనా కనపడుతుంటే కనుక డెఫినెట్గా క్యాన్సర్కి ఆరంభ దశలు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు. అలా ఎవరికి తరచుగా నోట్లో పుళ్ళు ఉన్నా, తెల్లటి వలయాలు కానీ పసుపచ్చ వలయాలు కానీ దవడల్లో పడుతున్నా, అంగళ్ళలో పుళ్ళు పుళ్ళుగా అవుతున్నా, నాలుక మీద, నాలుక కింద, ఇలా ఎవరికి ఎటువంటి ఛాన్స్ కనిపిస్తున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. డెఫినెట్గా డాక్టర్ని కలిసి వాటిని కరెక్ట్ చేసుకోవాలి.
రైట్ అండి. సో మీ పేషెంట్ శ్యామ్ సుందర్ గారితో మాట్లాడదాం. సో శ్యామ్ సుందర్ గారు, సో ఎలాంటి ప్రాబ్లంతో మీరు పాదరెంట్లకు వెళ్ళారు, మేడమే ట్రీట్ చేశారా? మేడం, మాకు యాక్చువల్లీ నాకు పనులు అన్నీ అరిగిపోయినాయండి, కింద పైన అన్నీ అరిగిపోయినాయి. నేను మా ఊర్లో నల్గొండ చూపించుకున్నాను, కానీ అక్కడ కరెక్ట్గా చేయలేదు. ఒక రెండు సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకున్నాను, అంటే డాక్టర్ మార్చుకుంటూ వాళ్ళు నొప్పి ఎక్కడ లేస్తుందో ఆ నొప్పి చేసిన వాటికి మాత్రమే ట్రీట్మెంట్ చేసిండ్రు. ఈ దవడ నొప్పి చేస్తుందంటే ఇది చేసిరు, ఇటు అంటే ఇటు, ఇట్లా ఆరు ఏడు పనులు చేసేదాన్ని. అది పర్మనెంట్గా ఎవరు చేయలేకపోయారు అక్కడ. దాదాపు ఒక 40,000 ఖర్చు పెట్టాము మేము, కానీ పర్మనెంట్గా అక్కడ ఎవరు చేయలేదు. నేను ఇంకా తర్వాత టీవీలో యాడ్ చూసి పార్థ డెంటల్ పోయి కలిసామని సార్, మేడం కలిసి మాట్లాడుకొని ఒక 2 డేస్ తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత వచ్చాను, నాకు మొత్తం వివరంగా అని చెప్పారు, అసలు ఎందుకు నీకు పనులు ఎందుకు అరిగిపోయాయి, ఇంత నీ వయసుకు అసలు అరిగిపోవడానికి కాదు ఇది. కాబట్టి మీ ఏంది, మా ఏరియా మొత్తం ఫ్లోరిన్ ఇది, అక్కడ ఫ్లోరిన్ వల్ల అరిగిపోయిందా లేక మేడం చెప్పేట్టు నిద్రలో అట్లా కోరిక అలవాటు కానీ బ్రష్ చేయకపోవడం కానీ అలాంటి అయితే మాకు ఏం లేవు, మరి ఎందుకు అరిగిపోయిందని నాకు కరెక్ట్గా తెలియదు. మా దగ్గర కూడా ఎవరు చెప్పలేకపోయారు డాక్టర్, మా నల్గొండ డాక్టర్లు. ఇంకా తర్వాత మేడం కలిశాను, మాట్లాడాను, దాని గురించి వివరంగా అంతా చెప్పారు నాకు. ఇట్లా చేస్తే మీకు మంచి ఉంటుంది, మొత్తం ఫుల్ మౌత్ చేయించుకొని చెప్పారు. ఫుల్ మౌత్ మొత్తం అని చేయించుకున్నాను. ఫస్ట్ ట్రయల్ టూట్ ఇన్ఫెక్షన్ ఒక రోజు ఇన్ఫెక్షన్. ఎన్ని రోజులు జరిగింది ట్రీట్మెంట్? నేను ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ చేసాను, ఇప్పటికీ మా మనిషి పొడకు కంటిన్యూ అయితే ఉంది. ఫస్ట్ 1 వీక్ రూట్ కెనాల్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ టెంపరీ క్యాప్ వేశారు. ఒక 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ ఈ లోపల దవళకి పర్మనెంట్ క్యాప్ వేశారు. ఇప్పుడు వాటి ద్వారా నేను పర్ఫెక్ట్గా తినగలుగుతున్నాను, అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ముందు సైడ్వి ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఈ రోజుకి అయిపోయింది. ఇది కూడా చాలా మంచిగా ఉంది. ఒక వారం అంటే నాకు టెంపరీ పెట్టాయి ముందు, ఇప్పుడు ఇవి ఒక వారం మా ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ పర్మనెంట్గా పెడతామన్నారు. సో ఈ పెట్టించుకున్న తర్వాత మీకు ఏమైనా కాస్త అన్ఈజీగా అట్లా ఏమైనా అనిపిస్తుంది? ఏం లేదు, చాలా మంచిగా ఉంది. చాలా నాకు చిన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అంత మంచిగా ఉంది. చూడడానికి కానీ మాట్లాడే కానీ ఇట్లా క్లియర్గా నవ్వాలంటే కూడా నవ్వలేకపోయేవాడిని. ఏం తినాలన్నా భయమేది, దాని ఫంక్షన్లకు పిండిలే పోవాలన్నా భయమేది, అంటే తినలేను కాబట్టి. తినలేకపోవడం వల్ల ఏదైనా ఫంక్షన్లో పోవాలన్నా నేను పోలేకపోయేవాడిని. ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు అన్ని తినగలుగుతున్నాను, చాలా మంచిగా ఉంది. సో ఇంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగానని అంటున్నారు కదా, సో ఆ హాస్పిటల్కి పాత డెంటల్కి ఏమైనా ఆ అట్మాస్ఫియర్లోనే డిఫరెన్స్ ఏమైనా ఉందా? అయితే మేము చూపించుకున్న దగ్గర మాత్రం వాళ్ళు రూట్ కెనాల్ చేసినాక వారికి క్యాప్లు వేస్తారు. ఆ క్యాప్లు అనేవి మన నల్గొండ వాళ్ళు కావాలి. ఈ రూట్ కెనాల్ చేసినాక 4 డేస్ 5 డేస్ టైం పెడతారు, ఆ 5 డేస్ వరకు అట్లనే ఉండాలి. అయితే ఈ పార్థ డెంటర్లో మాత్రం వారికి టెంపరీగా ఒరిజినల్ క్యాప్లు వచ్చేంత వరకు టెంపరీ క్యాప్లు పెడతారు, వాటి ద్వారా మనం ఎప్పటిలాగానే వాడుకొచ్చేది. అయితే అక్కడ నేను చూపించుకున్న దగ్గర డాక్టర్ చేసిండు, ఒక వారం రోజులు 4 డేస్కి వచ్చినాయి, అది సెట్ కాలేదు. మళ్ళీ తీసి మళ్ళీ రిటర్న్ పంపిండు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిండు, మళ్ళీ సెట్ కాలేదు. మూడోసారికి కూడా మళ్ళీ సెట్ కాలేదు. ఆ మూడోసారి కొలత తీసుకొని పంపినాక డాక్టర్ అమెరికా వెళ్ళిపోయాను, 15 రోజుల వరకు కాలేదు. అప్పటికి నా బాధ ఎట్లంటే మొత్తం పీకేసిన పనులతోని అది తినలేక అన్నం మొత్తం మెత్తగా చేసుకొని తినే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చిన్నగా సదటుకొని హైదరాబాద్ పార్థ డెంటల్కి వచ్చేసాను. చాలా పర్ఫెక్ట్గా చేసింది ఇక్కడ మాత్రం. రైట్ అండి, మళ్ళీ మాట్లాడదాం మీతో. ఒక కాల్ సిద్ధంగా ఉన్నారండి తణుకు నుంచి, శివకుమార్ గారు. హలో. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు దంతాలు కొద్దిగా డెంటిను అరుగుతున్నట్టు అనుమానంగా ఉందండి. ఓకే. మేము మీ హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అక్కడ చూపించాము రాజమండ్రిలో. ఓకే. చూపిస్తే పెద్దగా ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే కొద్దిగా సెన్సేషన్ తగ్గుతూ ఉంటుంది, ఇన్ ఫ్యూచర్ లో బాగా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు పెద్దగా మీరేం వాడకలేదని మామూలుగా పేస్ట్ ఒకటే రాశారు. ఇది ప్రేమ్ స్టేజ్ లో ఉంది కాబట్టి డెంటిన్ పైన లేయర్ ఏమన్నా పైన లేయర్ ఏమన్నా ఏర్పాటు చేయడానికి వీలుంటుందేమో అని మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. వెరీ గుడ్ సార్. సార్, ఫస్ట్ పాయింట్ పార్థరెంటల్లో ఏంటంటే ట్రీట్మెంట్ అవసరమైతేనే చేస్తాం మ్యామ్. అవసరం లేకుండా పేషెంట్ వచ్చారు కదా అని ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయడం అనేది పార్థరెంటల్ 113 బ్రాంచెస్లో కూడా ఎక్కడా జరగదు. మీరు వచ్చారు, మీకు ప్రాబ్లం ఉందేమో తెలుసుకుందామని, కానీ లేదు, ప్రాబ్లం లేదు కాబట్టి డాక్టర్ గారు మీకు అదే చెప్పారు, ఏం ప్రాబ్లం లేదని. కాకపోతే పంటి పైపొర అరిగిపోయింది కాబట్టి పేస్ట్ ఒకటి మారుస్తామంటే అది కూడా కేవలం 1 నెల మాత్రమే వాడాలి, అంతకుమించి వాడకూడదు.
అది వాడిన తర్వాత నార్మల్కి వచ్చేస్తుంది. మీ పళ్ళు తుంకునే విధానము, మీరు వాడే బ్రష్ ఇవి రెండూ మార్చుకోవడం ద్వారా పళ్ళు ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. మూడోది అబ్నార్మల్ హ్యాబిట్స్, అంటే కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరకడం కానీ రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉండే వాళ్ళకి నైట్ గార్డ్ వేసుకుంటే అది లైఫ్ అంతా వేసుకోవడం వల్ల పళ్ళు ఫర్దర్గా ఎప్పటికీ డ్యామేజ్ అవ్వకుండా మన సొంత పళ్ళు మనకి క్లియర్గా ఉంటాయి. సో ఇబ్బంది పడకండి, డాక్టర్ గారితో మాట్లాడండి ఇంకొకసారి, మీకు నేను చెప్పిన డైరెక్షన్స్ అన్నీ ఇస్తారు. సో బ్రష్ అందరూ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడడం మంచిది, ఎవరైనా కూడా హార్డ్ అండ్ మీడియం కూడా వాడచ్చు. పళ్ళు తుంకునే విధానం పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే, తెలియకపోతే హార్డ్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడడం వల్ల మీరు కొంచెం సరిగా తోముకోకపోయినా కూడా పర్ఫెక్ట్గా పళ్ళు క్లీన్ అవ్వడంతో పాటు గమ్స్ కూడా క్లీన్ అవ్వి మసాజ్ అవుతాయి. సో ఎవరికైనా ఇలాంటి డౌట్ ఏమైనా ఉంటే ప్లీజ్ విజిట్ అస్, ఐ రిక్వెస్ట్ ఆల్. ఎందుకు అంటే ఒకసారి మీరు వస్తే మీ పళ్ళు తుంకునే విధానం కరెక్ట్ చేసి, మీరు వాడే బ్రష్ పేస్ట్ అవసరమైతే మెడికేటెడ్ టూత్ పేస్ట్ పెట్టి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తాం. అలా చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మేజర్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా మీరు నీట్గా యాక్టివేట్ అవ్వచ్చు. ఇది చాలామందికి తెలియని విషయం. మీరు మీ పిల్లలు ఎవరైనా కూడా వస్తే అందరినీ ఎడ్యుకేట్ చేస్తాం. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ పార్దర్ అంటే 113 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండి. హెల్ప్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ విజిట్ పార్దర్ డెంటల్ బ్రాంచ్. మ్యామ్, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్కి, ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే పేషెంట్ బట్టి ఆ వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు శ్యామ్ గారు ఏమో నవంబర్ మంత్ నుంచి నేను తీసుకుంటున్నాను అని అంటున్నారు కదా, వాళ్ళ కండిషన్ బట్టి ఏమైనా ఉంటుందా? ఎస్ ఎస్, 100% ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా. అంటే కొంతమందికి అరిగిపోయిన పళ్ళు ఉంటాయి, కొంతమందికి సగం అరిగిపోయి సగం విరిగిపోయి పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, కొంతమందికి చిగుళ్ళ జబ్బుతో ఒకటి రెండు లూజ్ అయ్యి మిగతాయి అరిగిపోయి ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరిచేయడమే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏం చేస్తారు ఎలా చేస్తారు అని భయాలు ఉంటాయి చాలామందికి. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు ఏజ్ 60 దాటుంది, ఇలా నోట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి, మరి ఎలా చేస్తారు? 100% చేస్తాము. అలా చేయడం కోసమే శ్యామ్ సుందర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. అంటే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే ఏంటంటే, ప్రాక్టికల్లీ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, అది నిజంగా అది సక్సెస్ఫుల్ ఉంటుందా ఉండదా, నేను చెప్పే కన్నా పేషెంట్ చెప్తే చాలామందికి ధైర్యం వస్తుంది. ఎంతమంది సఫర్ అవుతుంటారు, ఇంట్లో తినలేక సఫర్ అవుతుంటారు, ఎపీరియన్స్ పాడైపోయి సఫర్ అవుతుంటారు, చూయింగ్ కెపాసిటీలకు సఫర్ అవుతుంటారు, షుగర్ ఉంది బీపీ ఉందని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇలా పేషెంట్ రిక్వెస్ట్ చేసి ఆయన పాపం తీసుకుని వస్తే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారనుకోండి, దానివల్ల ఎంతోమంది సఫర్ అయ్యే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినట్టు ఉంటుంది. పైగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉన్న భయాన్ని కొంతమంది రారు, వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్టుంటుంది. కొంతమందికి అసలు ట్రీట్మెంట్ అంటూ ఉంది, అలా జీవితకాలం ఉండాల్సిన అవసరం లేదని చెప్పినట్టుంటుంది. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది ఎంతోమంది బయట సఫర్ అయ్యే వాళ్ళకి మంచి చేసినట్టు, ఆ దృష్టితోనే ఆయన వచ్చారు. తర్వాత ట్రీట్మెంట్ ఇంతకాలం ఎందుకు జరిగిందంటే, ఆయనకి నోట్లో పళ్ళన్నీ మొత్తానికి అరిగిపోయాయండి, పైన కింద కూడా. సో వెర్టికల్ హైట్ డ్రాప్ అయిపోయింది, అంటే ఫేస్లో కూడా చేంజ్, తినడానికి పెట్టడమే కాదు అక్కడ మనకు కావాల్సింది, ఆయన అపీరెన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి చూడటానికి కూడా. దానికోసం మేము ఏం చేసామంటే టెంపరీ క్యాప్స్తో 2 మంత్స్ వదిలేసి హైట్ని ఇంక్రీజ్ చేసాం. సో చిన్నప్పుడు అరిగిపోకముందు ఆయన 25 వయసులో ఆయనకి ఎంత హైట్ టీత్ ఉండేవో అలా పెట్టడానికి పెట్టాం కాబట్టి మేము 2 మంత్స్ టైం తీసుకుని ఫేషియల్ మజిల్స్ అన్నింటినీ ఇంప్రూవ్ చేసి ఆయన వెర్టికల్ హైట్ని ఇంప్రూవ్ చేసి ఇప్పుడు పర్మనెంట్ క్యాప్స్ ఇచ్చాం. నౌ హీఈస్ లుకింగ్ పర్ఫెక్ట్. అది నేను చెప్పే కన్నా సార్ చెప్తారు, ఒకసారి వినండి మీరు అందరూ. రైట్, శ్యామ్ గారు, డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే అందరికీ ఫస్ట్ ఉండే భయం, ఖచ్చితంగా ప్రతి ట్రీట్మెంట్ కూడా పెయిన్తో కూడుకున్నది అనే భయంతో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అలాంటి పెయిన్ ఏమైనా భరించారా? నాకు పెయిన్ అంటే ఏం లేదు మేడం, ఒక రూట్ కెనాల్ చేసేటప్పుడు మాత్రమే పెయిన్ ఉంది, ఆ తర్వాత ఏ నొప్పి చాలా నొప్పి ఏంటి, చాలా మంచిగా ఉంది. ఈ పళ్ళు అరిగిపోయాక నా మొత్తం దగ్గరికి అయిపోయింది, అంత దవ్వడంతా ఇట్లా అయితే అన్నం తినేటప్పుడు కానీ. అప్పుడు ఏమైందంటే ఇదంతా లోపల పోతుంది, చెంపలను లోపల పోయింది, నా వెళ్ళినప్పుడు ఈ ఖర్చుకుపోవడం కొరుకోవడం అవుతుంది. ఆ తర్వాత ఈ డాక్టర్తో చెప్పాను, మేడం ఇట్లా పళ్ళు పెద్దగా ఉండేవి, నరిగిపోవడం వల్ల ఇట్లా ఇవన్నీ నలిగిపోతుంది లోపల దవడాలు. అంటే దానికి తగ్గట్టు కొంచెం హైట్ నాకు 20 సంవత్సరాల వచ్చాడు, ఎంత ఎట్లా ఉందో అట్లా చేయమని చెప్తే కొంచెం హైట్ లేపి. సో అది పెట్టించుకున్న తర్వాత ముందుకి ఇప్పటికీ మీకు తేడా తెలుస్తుందా ఫేస్లో? చాలా తేడా మేడం, అది వచ్చినప్పుడు ఫోటో తీసిండ్రు, ఇప్పుడు ఫోటో ఇస్తే చాలా తేడా ఉంది దానికి, హైట్ మంచిగా చాలా మంచిగా ఉన్నాయి. సో ముందు తినేటప్పుడు మీకు ఆ వేరియేషన్, ఇప్పుడు పళ్ళు పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు తినేటప్పుడు ఈ వేరియేషన్ ఏమైనా తెలుస్తుందా? అసలు తినేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా పళ్ళు? అప్పుడు ఏం నవ్వలేకపోయాను మేడం,
ఈ అరిగిపోయిన వాటికి నార్మల్ టీత్స్ ఉండేటప్పటికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు ఇది పెట్టారు కాబట్టి పెట్టారు కాబట్టి సో క్యాప్స్ పెట్టిన తర్వాత తినేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుంది? ఏం లేదండి, చాలా మంచిగా ఉంది, తిని అన్ని పర్ఫెక్ట్ తినగలుగుతున్నాను. ఓకే, సో అన్ని రకాలు తినడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎలా పడితే అట్లా డీల్ చేయడానికి ఏమి ఉండదా? అసలు మీరు అడగండి పేషెంట్ ఏమి నాన్ వెజిటేరియన్ తినడం, అన్ని తినగలుగుతున్నాను ఇప్పుడు, ప్రతి ఒక్కటి ఏది వదిలిపెట్టకుండా తినేస్తున్నాను. ఇంతకుముందు పెళ్ళికి పోతే భయమే, తినాలి తినాలంటే భయం ఇచ్చేది, పెళ్ళికి బాగుపోయేది ఫంక్షన్ల గట్ట, ఆ తర్వాత ఇప్పుడు అన్ని ఏది కూడా వదిలిపెట్టకుండా వెళ్ళిపోతున్నాను, అంత పర్ఫెక్ట్ ఉంది. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఎట్లా ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే, పాత డెంటల్లో ఎలా ఉంది? అంటే మా నేను చూసిన మా దగ్గరికి ఇక్కడికి అయితే కొంచెం ఎక్కువనే ఉంది, కానీ వర్క్ పర్ఫెక్ట్ ఉందండి, పని పర్ఫెక్ట్ ఉంది. నా ట్రీట్మెంట్ వచ్చేసి 150,000 ఉండేది, 150,000కు 50,000 అట్కాష్ కట్టాను, మిగతా 100,000 రూపాయలకి ఇన్స్టాల్మెంట్, దానికి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ ద్వారా తీసుకున్నాం, 18 నెలల వరకు పెట్టుకున్నాం, నెలకి కట్ చేసుకుంటే మాట్లాడుకున్నాం. అట్లా సరే మేడం, ఓకే దాంట్లో మాట్లాడుకు చేసుకున్నాం. సో మీకు కావాల్సిన విధంగా అయితే అయ్యింది కదా, సో ట్రీట్మెంట్ అయితే పూర్తయింది. సో సగం సగం ట్రీట్మెంట్ తీసుకొని చాలా చోట్ల మీరు డబ్బులు వేస్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆయనకి నాచురల్ టీత్ ఇప్పుడు ఉన్నవి పర్మనెంట్ అండి, చూడండి ఒకసారి తెలుస్తుంది ఆయనకి. అది నేను మాట్లాడేటప్పుడు గమనిస్తున్నాను, యాక్చువల్లీ అది చాలా నాచురల్ గానే కనిపిస్తుంది, అసలు పెట్టుకున్నట్టు ఏం అనిపించటం లేదు, సో అది బయటికి తెలియటం లేదు బేసిక్ గా. సో ఇంతకు ముందు వచ్చిన ఒక పేషెంట్ కూడా అంతే, అది ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారనే విషయం తెలియలేదు, ఆయన మాట్లాడుతుండేటప్పుడు తెలియలేదు, తను ఇంప్లాంట్స్ పెట్టుకున్నారని చెప్తే గానీ నాకు తెలియలేదు. అది మొత్తం ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ముందు వచ్చిన ఆయనకి, ఒక్క పన్ను అన్ని ఆర్టిఫిషియల్ పళ్ళే అవి మొత్తం, ఆయనకి పళ్ళు లోపల వేర్లు కూడా లేవు, మీకన్నా ఒరిజినల్ పళ్ళు ఉన్నాయి కానీ ఆయనకు ఒక్క పన్ను కూడా లేదు, మొత్తం బోడీ బొక్కి నోరు, దాని మీద ఇంప్లాంట్లు పెట్టి టీత్ పెట్టాం, అప్పుడు మేడమే ఇంటర్వ్యూ చేశారు అది. నైస్. సో ఇప్పుడు మామూలుగా బ్రిడ్జ్ మెథడ్ లో పెట్టుకునే దానికి ఇంప్లాంట్స్ పెట్టుకున్న దానికి వేరియేషన్ ఏమైనా తెలుస్తుందా అండి చూసేటప్పుడు? వేరియేషన్ ఏం తెలియదండి, సి మెటీరియల్ లో చేంజ్ అవుతుంది, ఎందుకంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు. సార్ చెప్పండి. మా దగ్గర ఒక నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సార్ నాకు ఈ పక్క నొప్పులు ఇస్తారని చెప్పాలి, ఏమంటే మూడు పనులు నొప్పులు ఇస్తారని చెప్తే, ఏం లేదు సార్ రూట్ కెనాల్ ఏమైనా చేస్తారా దానికి ప్లాన్ ఏం సార్ అంటే, ఏం లేదు సార్ మొత్తం మూడు పనులు పీకేసాం, మొత్తం పీకేసి ఇచ్చి రాత్రి బ్రిడ్జ్ చేసి మంచి క్యాబ్ వెళ్ళదని చెప్పాను. అదేం సార్ నాకు నొప్పులు వేస్తుందని పరిష్కారం చేయమంటే మొత్తం పీకేస్తారేం సార్ అంటే, అట్లా చేస్తే మంచిగా ఉండదు సార్, అన్ని ఖర్చు అనవసరం అన్నాడు. సరే మంచి సార్, రేపు వస్తాను అని పోలేదు. సో అరిగిపోయిన పళ్ళుని తీసేసి సో దాని ప్లేస్ లోనే కొత్త పళ్ళని ఆర్టిఫిషియల్ టీస్ ని పెడతాను. నేను తీలేదండి, మొత్తం తీసేస్తాను, మొత్తం పీకేస్తా ఉన్నారు సార్, పీకేయడం అవసరం లేదని యాక్చువల్ అయితే రూట్ కెనాల్ చేసి దానికి ఫిల్అప్ చేసి వేరే క్యాప్ వేయాలి, అట్లా కాకుండా మొత్తం తీసేస్తాడు, మూడు తీసేసి ఈ చివర ఆచిర పళ్ళుని వాటి క్యాప్లు తొడిగేస్తా అన్నాడు. అట్లా సార్ అంటే సరే రేపు రేపు కనుక్కో ఇంట్లో కనుక్కో వస్తాను సార్ అని చెప్పాను, మళ్ళీ పోలేదు సార్ గారికి. సో మొత్తానికి శ్యామ్ గారు చాలా హాస్పిటల్ తిరిగి రకరకాల ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఫేస్ చేశారు, సో ఫైనల్లీ మీ దగ్గర ట్రీట్మెంట్ అయితే ఫినిష్ అయ్యింది. మేము ఒక్క పన్ను కూడా తీయలేదు, ఆయన పళ్ళనే నోట్లో అన్ని ఆయన పళ్ళే ఉన్నాయి, దాని మీద మేము క్యాపింగ్ చేసి మళ్ళీ పళ్ళు ఎక్స్ట్రా కూడా పెట్టారు, నాకు ఊడిపోయింది చిన్నప్పుడు అది కూడా ఎక్స్ట్రా పెట్టి చెప్పి నాకు అసలు కవర్ అయిపోయింది, ఏం అప్రాబ్లం లేకుండా మంచిగా. ఓకే, బట్ మనం ఇందాక బ్రిడ్జ్ మెథడ్కి ఇంప్లాంట్స్ పెట్టుకునే దానికి ఏమైనా వేరియేషన్ తెలుస్తుందా అని? తెలియదండి. ఇప్పుడు యాక్చువల్లీ బ్రిడ్జ్ అంటే ఏంటంటే, మన ముందు పన్ను వెనక పన్ను మన పళ్ళ సహాయంతో ఎక్కడైనా మధ్యలో పన్ను లేకపోతే వాటి సపోర్ట్తో పెడతాం, దాన్ని కన్వెన్షనల్ మెథడ్ అంటాం. ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్ కూడా మంచిది, అది ఫిక్స్డ్ ఆప్షనే, అది పెట్టుకోకూడదు అని ఏమి లేదు, కాకపోతే ఏంటో మన న్యాచురల్ టీత్ సపోర్ట్గా తీసుకుంటాం కాబట్టి, ఇన్ కేస్ న్యాచురల్ టీత్ పాడైపోయినా లేకపోతే న్యాచురల్ టీత్ అనవసరంగా మనం సైజ్ తగ్గించుకొని షేప్ చేసుకోవడం, కొంతమందికి నటేషన్స్ ఉండేవి, పైపెచ్చు దవడల్లో పెట్టుకునే మోలార్స్ అంటే వెనకాతల దంతాలు కానీ లేకపోతే నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాల్లో కూడా పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఇంప్లాంట్స్కి వచ్చేసరికి మోస్ట్ అడ్వాన్స్డ్ అది, అంటే ఏవైతే మనకి లిమిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాటేసాం, పక్క పళ్ళ సపోర్ట్ అక్కర్లేదు, ఎక్కడైతే పన్ను లేదో నేరుగా అక్కడ మనం పన్నును పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా ఫిక్స్డ్ పన్ను, నేను రిమూవబుల్ టీత్ గురించి మాట్లాడలేదు. రెండవది ఏంటంటే మన పక్క పళ్ళని డ్యామేజ్ చేయనక్కర్లేదు. మూడవది వెనక ముందు పళ్ళు సపోర్ట్ ఉందా అని పక్కాటి మీద డిపెండెన్సీ అక్కర్లేదు. నాలుగోది నోట్లో ఒక్క పన్ను లేకపోయినా, అలాగే యాక్సిడెంట్స్లో పళ్ళు పోయినా, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా, అలాగే 10 సంవత్సరాల నుంచి మీరు పళ్ళ సెట్లు వాడుతున్నా, ఎలాంటి కండిషన్స్లో అయినా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు మనం నీట్గా ఇంప్లాంట్స్ని ప్లేస్ చేసి టీత్ పెట్టచ్చు. ఇంప్లాంట్స్ అని మాట్లాడడం తప్పండి, అసలు ఇంప్లాంట్స్ అనేది ఒక ట్రీట్మెంట్ పద్ధతి, అది విధానం, కానీ నేను అందరికీ కావాల్సింది టీత్. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు వచ్చినా లేకపోతే మొన్న రాజేందర్ గారు వచ్చినా ఎవరొచ్చినా వాళ్ళకి కావాల్సింది
తినడం మాట్లాడేది అందరూ మాట్లాడేది ఒకటే చెప్తున్నారు చూడండి, మేము తినలేకపోయేవాళ్ళం, మేము బయటకు వెళ్ళలేకపోయేవాళ్ళం, మా ఫేస్ పాడైపోయింది, మేము మాట్లాడలేకపోయేవాళ్ళం, అన్నిటినీ అవాయిడ్ చేసేవాళ్ళం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ కంప్లైంట్స్ ఏవైతే ఈ కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని సరిచేసి ఇవన్నీ దాటుతూ తినడానికి పళ్ళు పెట్టగలం. ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు బయటకు వెళ్ళటానికి మీ ఫేషియల్ మజిల్స్ని ఇంప్రూవ్ చేయగలము, అలాగే నవ్వటానికి అందమైన చిరునవ్వుకి పళ్ళు పెట్టగలము. ఇలా పెట్టడానికి వాడే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజరే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఎవరికైనా ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలం. ఎస్, ట్రీట్మెంట్ చేసే విధానంలో తేడా ఉంటుంది. ఇంత క్యాన్సర్ పేషెంట్ కాల్ చేశారు, ఆయన కూడా టీత్ పెట్టచ్చు, కాకపోతే ఆయన రేడియేషన్ తీసుకుని ఉన్నారు, వెంటనే పెట్టడానికి కుదరదు అది, కాకపోతే బ్రిడ్జ్ విధానంలో పెట్టే అవకాశం ఉంటుంది, అందుకే రమ్మని చెప్పాము. అలాగే ఇంప్లాంట్స్ కూడా ఆయనకు పెట్టచ్చు, కానీ మనం టైం తీసుకుని పెట్టాలి. యాక్సిడెంట్స్ అయిన 4-5 సంవత్సరాల క్రితం అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టచ్చు, కానీ పెట్టే విధానంలో మారుతాయి, వేసే ఇంప్లాంట్లో మారుతాయి, పెట్టే సైజుల్లో మారుతాయి తప్ప టీత్ పెట్టలేము. మీరు తినకుండా మాట్లాడకుండా బయటకు వెళ్ళకుండా ఈరోజు ఎవరూ ఉండాల్సిన పరిస్థితి లేదు. ఎవరికైనా కూడా కళ్ళు మూసుకుని కంఫర్టబుల్గా పెట్టగలుగుతున్నాము అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని 100% గట్టిగా చెప్పగలం. నేను ఎలా చెప్తున్నాను ఎందుకు అంటే మేము చేస్తున్నాం కాబట్టి. పార్థడెంటల్ 113 బ్రాంచెస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా 90-95% సక్సెస్ రేట్తో ఈరోజు ప్రతి ఒక్కరికి టీత్ ఇస్తున్నాం. నమిలి తినడానికి ఫిక్స్డ్ టీత్, నేను రిమూవబుల్ టీత్ గురించి మాట్లాడట్లేదు. అది చేస్తున్నాము. చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళి తింటున్నారు. 2-3 సంవత్సరాల క్రితం డాక్టర్ల దగ్గరికి వెళ్తే టీత్ పెట్టలేము అని చెప్పిన పేషెంట్లకు కూడా ఈరోజు మేము టీత్ ఇచ్చాము, వాళ్ళు తింటున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఇలా సఫర్ అయ్యి చాలామంది సఫర్ అవుతుంటారు బయట. అలా సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిజంగా ఉపయోగపడుతుంది. అలా ఎవరైనా సంవత్సరాల తరబడి టీత్ లేక బయటకు వెళ్ళలేక తినలేక అపీరెన్స్ పాడైపోయి, స్మైల్ పాడైపోయి, హెల్త్ పాడైపోయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటే ఎస్, వీ కెన్ హెల్ప్ యూ. మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142-00-00. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు 113 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. నేను ఎవరిని ట్రీట్మెంట్కి రమ్మని కాదు, కాదు మీ సమస్య గురించి డిస్కస్ చేయడానికి డెఫినెట్గా రండి. అది ఏ సమస్య అయినా పర్లేదు, చిరునవ్వుకి సంబంధించిందన్నా, పళ్ళకి సంబంధించిందన్నా, చిన్నపిల్లలకు సంబంధించిందన్నా, డిస్కస్ చేసి వెళ్ళడం వల్ల మీకు ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ట్రీట్మెంట్ ఉంది, మేము మళ్ళీ నార్మల్ అవ్వగలము, మేము మళ్ళీ తినగలము, మేము మళ్ళీ బయటకు వెళ్ళగలము, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము లైఫ్ లీడ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మీకు డెఫినెట్గా వస్తుంది. అది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పర్దరెంటల్లో ఇంకోటి ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇందాక శ్యామ్ సుందర్ గారు కూడా ఈఎంఐ తీసుకున్నారు బజాజ్. అంటే మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది, అంటే దీన్ని అవైల్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.